ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. స్మరణాత్ అరుణాచలే అని సాక్షాత్తు శివుడే సెలవిచ్చాడు. జ్ఞానులు మాత్రమే చిదంబరాన్ని దర్శిస్తారు. తిరువారూరులో జన్మించిన వారు, కాశీలో మరణించిన వారు మోక్షానికి అర్హులవుతారు. అరుణాచలం అని ఊరు పేరు తలిస్తే చాలు, మోక్షార్హత లభిస్తుందన్నాడు సాక్షాత్తు పరమశివుడు. అరుణగిరిపై కార్తీక దీపాన్ని దర్శిస్తే ముక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం. అరుణాచలేశ్వరుని కార్తీకోత్సవ వైభవాన్ని తిలకించడం కోటి జన్మల పుణ్యఫలం. అరుణాచల ప్రాశస్యం గురించి అనేక పురాణాలు ప్రస్తావించాయి. గౌతముడు, అగస్త్యుడు మొదలైన మహర్షులు ఈ గిరిని సోణాచలమని కీర్తించారు. 43 కోణాలున్న శ్రీచక్రాకారంతో విలసిల్లే సుదర్శన గిరి అరుణగిరి. అందుకే దీన్ని శంకరులు మేరువు అన్నారు. అరుణాచలం కొండపై ఉన్న గుహలన్నీ తపోవనాలు. కొండంతా నిండి ఉన్న అనేక దివ్య ఔషధ వృక్షాలు సాధకుడికి శారీరక ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తాయి. భగవాన్ రమణుల ప్రేరణతోనే అరుణాచల గిరి ప్రదక్షిణ ప్రసిద్ధికెక్కిందంటారు. అరుణాచల ప్రదక్షిణం శివపార్వతులకు చేసే ప్రదక్షిణతో సమానమని ఆయన పేర్కొన్నారు. అరుణాచలమే శివుడని రమణులు చెప్పిన అంశాన్ని సాధనా మార్గంలో మాత్రమే దర్శించగలం. ప్రదక్షిణ మార్గంలో వినాయక ఆలయం వద్ద నిలబడి చూస్తే అరుణాచలం నందీశ్వరునిలా కనిపించడం యాత్రికులందరికీ అనుభవైక వేద్యం. నిత్యం ఎంతోమంది అరుణగిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా పౌర్ణమి దినాలలో ఎక్కువ మంది చేస్తూ ఉంటారు. ఈసారి అరుణాచలంలో కార్తీక మాసంలో పౌర్ణమికి కార్తీకాయ దీపాన్ని వెలిగించారు. కార్తీక బ్రహ్మోత్సవాలను మాత్రం డిసెంబర్లో నిర్వహించారు. కృత్తికా నక్షత్రానికి ముందు రోజున అరుణగిరిపై భరణి దీపం వెలిగిస్తారు. శాంతి ప్రదాయక జ్యోతిగా ప్రతి 7 కార్తీక మాసంలో కృత్తికా నక్షత్ర వేళ అరుణగిరిపై దర్శనమిస్తానని పరమేశ్వరుడు భక్తులకు వాగ్దానం చేశాడు. అదేవిధంగా ప్రతి 7 ఇక్కడ లక్షల వేల భక్తుల సమక్షంలో కొండపైన అతిపెద్ద ప్రమిదలో దీపాన్ని వెలిగిస్తారు. దీనికోసం కొన్ని కిలోల నెయ్యి ఉపయోగిస్తారు. కొండ దిగువన నిలబడి చూసేవారికి కూడా భరణి దీపం చక్కగా దర్శనమిస్తుంది. ఈ దీపాన్ని చూసిన వారికి మోక్షం సిద్ధిస్తుందని చెబుతారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరువన్నామలై అరుణాచలేశ్వరుడి ఆలయంలో కార్తీక దీపోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన మహాకార్తీక దీపం దేదీప్యమై ప్రజరిల్లింది. 2668 అడుగుల ఎత్తైన కొండపై ఈ మహాదీపాన్ని మంగళవారం వెలిగించారు. ఈ అద్భుతమైన ఘట్టాన్ని తిలకించేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. భక్తుల శివనామస్మరణతో తిరువన్నామలై మార్మోగింది. మహిమాన్వితమైన అరుణాచలంలో జరిగే కృత్తికా దీప మహోత్సవాలు డిసెంబర్ 1 నుండి 10 వరకు వైభవంగా జరిగాయి. 11 రోజుల పాటు వెలిగే ఈ దీపం దాదాపు 40 కిలోమీటర్ల వరకు దేదీప్యమానంగా కనిపిస్తుంది. ఈ దీపం కోసం 3500 కిలోల నెయ్యి, 1000 మీటర్ల వస్త్రంతో తయారు చేసిన ఒత్తులను వినియోగించారు. అరుణాచలం ఎందరో సిద్ధపురుషులకు ఆలవాలం. దేవతామూర్తులు కూడా అక్కడ ప్రదక్షిణ చేస్తూ ఉంటారంట. ఎందరో మహాత్ములు అరుణాచలంలో ఉండే గుహలలో నివాసం చేస్తూ ఉంటారట. అంత గొప్ప పర్వతం ఇది. ఆ పర్వతమంతా శివస్వరూపం. ఇది తమిళులకు కార్తీక మాసం గనక కృత్తికా నక్షత్రం వచ్చిన రోజున ఈ మహాజ్యోతిని వెలిగిస్తారు. దీన్నే అక్కడ కార్తీక దీపోత్సవం అంటారు. ఈ మహోత్సవం వేళ వీలైతే అక్కడికి వెళ్ళి దర్శించుకోవడం పుణ్యప్రదమని పెద్దలు చెబుతూ ఉంటారు. భరణి దీపం. అరుణాచల క్షేత్రంలో భరణి దీపం ప్రత్యేకం. పౌర్ణమికి ముందు రోజు తెల్లవారుజామున ఆలయంలో దీపం వెలిగిస్తారు. పౌర్ణమి నాడు ఆ దీపజ్యోతిని కొండపైకి తీసుకువెళ్ళి సాయంత్రం 6 గంటల వేళలో మహాదీపాన్ని ప్రజలందరికీ కనపడేలా ప్రజ్వలింపజేస్తారు. ఈ దీపాన్నే కార్తీకై దీపం అంటారు. దీనిని ప్రేమోత్సవాల సందర్భంగా కూడా వెలిగిస్తారు. పౌర్ణమి నాటితో పూర్తయ్యేలా 10 రోజుల ముందుగా, అంటే
ఉత్తరాషాఢ నక్షత్రం నాడు బ్రహ్మోత్సవాలు ప్రారంభిస్తారు. ఈ నెల 1 నుంచి అరుణాచల బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఉదయం ధ్వజారోహణం జరుగుతుంది. నిత్యం సాయం వేళల్లో వివిధ వాహన సేవలు ఉంటాయి. చివరి రోజున తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఆలయం లోపల భరణి దీపం వెలిగిస్తారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో గిరి శిఖరంపై మహాదీపాన్ని వెలిగిస్తారు. రాత్రికి ఉత్సవమూర్తి అయిన పెరియ నాయగర్ స్వర్ణమయ వృషభ వాహనంపై అధిరోహించి ఊరేగుతాడు. అపీత కుచలాంబ సుబ్రహ్మణ్య సమేతుడైన చంద్రశేఖరుడు తెప్పోత్సవంలో పాల్గొంటాడు. అక్కడి నుండి అరుణాచలేశ్వరుడు ఊరేగింపుతో గిరి ప్రదక్షిణ చేసి ఆలయానికి చేరుకుంటాడు. 11వ తేదీన తెప్పోత్సవాలు నిర్వహించారు. చంద్రశేఖరునికి, పరాశక్తికి, సుబ్రహ్మణ్య స్వామికి వరుస రోజుల్లో తెప్పోత్సవాలు జరుగుతాయి. 14వ తేదీన స్వామి వెండి వృషభ వాహనంలో ఊరేగుతాడు. అరుణగిరిపై కార్తీక దీపాన్ని దర్శిస్తే ముక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ దీపాన్ని చూసిన వారికి మోక్షం సిద్ధిస్తుందని చెబుతారు. తరువాతి వీడియోలో అరుణాచల గిరి ప్రదక్షిణ మహత్యం, అరుణాచల గిరి మహత్యం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.